నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు అనగనగా ఒక కథలో మమతా భానుమతి గారు రాసిన గ్లేసియర్ నవలను పరిచయం చేస్తూ వారితో జరిపిన ఇంటర్వ్యూలో వారు గ్లేసియర్ గురించి, వారి రచనల గురించి, ఇంకా కొత్త రచయితలకు భానుమతి గారు ఇచ్చిన సలహాల గురించి చెప్తాను. ఇది 8/7/2017 విహంగ అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయింది. భానక్క అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే మమతా భానుమతి గారు రసాయన శాస్త్రంలో డాక్టరేట్ తీసుకొని లెక్చరర్గా పనిచేశారు. చాలా సంవత్సరాల క్రితమే కథలు రాసిన 2004లో మొదటిసారిగా గ్లేసియర్ నవల రాశారు. ఈ నవలకు 2006లో రచన మాసపత్రిక నిర్వహించిన నర్సీపురం ఆదిలక్ష్మి విశ్లేషణాత్మక నవలల పోటీలో బహుమతి వచ్చింది. గ్లేషియర్ ఒక మధ్యతరగతి గృహిణి కథ. రిటైర్ అయి బాధ్యతలు తీరిన దంపతులు శాంత కృష్ణలు. చిన్నప్పుడు పంకజం టీచర్ సముద్రం గురించి, తెల్లని మంచుకొండ గ్లేషియర్ గురించి చెప్పినప్పుడే అవి చూడాలనే కోరిక బలంగా ఏర్పడింది శాంతకు. పెళ్ళైన 30 ఏళ్లకు రిటైర్ అయ్యాక తీరికగా మంచుకొండలు దగ్గర నుంచి చూడాలని చండీగర్, కులు మనాలి, సిమ్లా చూసి వస్తారు. అమ్మ కోరిక తెలిసిన పిల్లలు క్రూజ్లో అలాస్కా వెళ్ళే ఏర్పాటు చేస్తారు. ఆ క్రూజ్లో జరిగిన విశేషాలే ఈ గ్లేసియర్ నవల. రచయిత్రి శాంతతో పాటు మనలని ప్రయాణం చేయిస్తారు. క్రూజ్లో కలిసే రకరకాల ప్రయాణికులతో పరిచయం చేయిస్తారు. చివరి నిమిషంలో కెనడా వీసా కోసం టెన్షన్, శాంత స్విమ్మింగ్ పూల్లో పడి ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు భయం, ఉర్సులా పెళ్లి కోసం పడే ఆరాటం, ఎప్పుడూ నవ్వుతూ చెంగు చెంగుమని తిరిగే టెర్రీకి ప్రాబ్లమ్స్, ఇలా నవరసాలు కలబోసిన నవల గ్లేషియర్. చదవటం పూర్తి చేసేసరికి మనకు క్రూజ్లో అలాస్కా వెళ్ళాలి అనిపించేంతగా నవలలో లీనమైపోతాము. భానుమతి గారు మొత్తం నేత పని గురించి రాసిన, ధూమపానం గురించి నవల రాసిన, అంతెందుకు ఏ నవల రాసినా దాని గురించి క్షుణ్ణంగా పరిశోధించి రాస్తారు. అలాని తను పరిశోధించిందంతా పాఠకులకు చెప్పేయాలని ఆతృత పడరు. ఎంతవరకు అవసరమో అంతే కథలో మలిచేస్తారు. అందుకని బోర్ అనిపించదు. పాత్ర చిత్రీకరణ అత్యంత సహజంగా ఉంటుంది. ఇక గ్లేషియర్ గురించి, రచయిత్రి అనుభవాల గురించి రచయిత్రి చెప్పేది విందాం. నమస్కారం అండి. మీరు రాసిన కథలు, నవలలు చాలా వరకు చదివాను. నా అభిమాన రచయితలలో మీరు ఒకరు. నేను ప్రతి నెల విహంగ అంతర్జాల పత్రికలో ఒక పుస్తక సమీక్ష రాస్తాను. ఈ మధ్య ఆ సమీక్షతో పాటు ఆ రచయితను కూడా పరిచయం చేస్తున్నాను. ఈ నెల మీ నవల గ్లేషియర్ను పరిచయం చేస్తున్నాను. ఆ సందర్భంగా మీకు అభ్యంతరం లేకపోతే ఓ చిన్న ఇంటర్వ్యూ ఇవ్వగలరా ప్లీజ్ అని అడిగాను భానుమతి గారిని. నమస్కారం అండి, అలాగే అడగండి అన్నారు భానుమతి గారు. గ్లేషియర్ నవల ఒక రకంగా ట్రావెలాగ్ అనుకోవచ్చు కదూ. అందులోవన్నీ మీ అనుభవాలేనా? గ్లేషియర్ మీ మొదటి నవల కదా. మొదటి నవలైనా చాలా బాగా రాశారు. ఆ నవల గురించి మీ అనుభవం మాతో పంచుకోగలరా అడిగాను. చాలా నవలలు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో చదివాను, కానీ రాయటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. 2004 సంవత్సరంలో అలాస్కా క్రూజ్కి తీసుకొని వెళ్ళాం. అప్పుడు కుతూహలం కొద్దీ అందులో పనిచేసే వారితో, సహ ప్రయాణికులతో పరిచయం పెంచుకొని కొంత సమాచారం సేకరించాను. ఆ యాత్ర అయ్యి ఇంటికి వచ్చాక రచన మాసపత్రికలో విశ్లేషణాత్మక పోటీల గురించి ప్రకటన చూసి, చాలా సమయం అంటే దాదాపు 9 నెలలు ఉంది కదా, ఎందుకు ప్రయత్నించకూడదు అనిపించింది. చేతిలో సమాచారం ఉంది, కొందరు మెయిల్ ఐడీలు ఉన్నాయి, ఇంకే అని మరింత సమాచారం సేకరించడానికి మొదలుపెట్టాను. ట్రావెలాగ్లా ఉందంటారేమోనని అనుమానం కూడా వచ్చింది. జూల్స్ వెర్న్ నవలలు అలాగే ఉంటాయి కదా అని రాయటం మొదలుపెట్టా. అందులోని పాత్రలన్నిటి వెనక ఒక కథ.
క్రూజ్ నడిపే వారి సమస్యలు, కష్టాలు, లాభాలు, ఆనందాలు అన్నీ సమాకలనం చేసి రాసేసాను. చిత్తు ప్రతి దాన్ని మళ్ళీ ఫేర్ చేయటం అదేం లేదు, రాసుకుంటూ పోవటమే. కులు మనాలి వెళ్ళినప్పటి అనుభవాలు, గ్లేసియర్ ఏర్పడటం, మనుషుల స్వభావాలని పరిస్థితులని గ్లేషియర్తో పోల్చటం, ఈ రకంగా ఒక ప్రణాళిక ప్రకారం రాయాలనుకున్నాను. అనుకున్నట్లుగానే నవల రాయటం అయింది. దాదాపు 8 నెలలు పట్టింది. అయ్యాక రచన ఆఫీస్కి వెళ్ళి సాయి గారికి స్వయంగా అందజేశాను. ప్రైజ్ వస్తుందని అనుకోలేదు, కానీ ప్రైజ్ రావాలనే కదా రాసింది. అందుకే సాయి గారు ఒకరోజు రాత్రి ఫోన్ చేసి బహుమతి వచ్చిందని చెప్పగానే కాసేపు నోట మాట రాలేదు. సాయి గారికి ధన్యవాదాలు చెప్పాలని కూడా తోచలేదు. తర్వాత చెప్పాననుకోండి. అంతకుముందు 10 సంవత్సరాల క్రితం 5-6 కథలు ఆంధ్రప్రభ వారపత్రికలో వ్రాసిన నవలకి సహకరించడం అదే. నవల రాయటం వేరు, కథలు రాయటం వేరు అని అప్పుడే తెలుసుకున్నాను. నవలలో ఏదైనా విస్తృతంగా రాయాలి. అంత వివరణ ఇచ్చేటప్పుడు పాఠకులకి విసుగు కలగకూడదు. ఇదంతా గ్లేషియర్ రాసేటప్పుడు తెలియదనుకోండి, తర్వాత ఆ అనుభవం బాగా ఉపయోగపడింది అన్నారు. మరి మీరు చారిత్రక నవలు కూడా రాశారు కదా, అవి పాఠకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అని అడిగాను. దానికి ఆవిడ, నేను రాసిన 2 నవలలు Telugu1.com వచ్చాయి. ఒక నవల ఎర్రాప్రగడ ముఖ్యపాత్ర కాక ఆ కాలంలోని రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తూ రాశాను. ఇంకొకటి కళింగ గజపతుల కాలంలోని చరిత్ర, ఒక కల్పిత పాత్ర ద్వారా చెప్పటానికి ప్రయత్నించాను. ఇవి 2 వెబ్ పత్రికలలో వచ్చాయి కనుక నెట్ వాడగలిగిన పాఠకులే చదివారు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరగా వచ్చి, అజ్ఞాత కులశీలస్య రాసింది మీరే కదా, నేను ప్రతివారం దానికోసం ఎదురు చూస్తానండి అన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. నవలలు వస్తున్నప్పుడు స్పందన బాగా వచ్చింది. ఈ మధ్యన ప్రముఖ రచయిత్రి మైథిలి అబ్బరాజు గారు, మీరు చారిత్రక నవలల మీదే దృష్టి సారించండి అన్నప్పుడు కూడా ఆనందం కలిగింది అన్నారు. అయితే ఈ మధ్య పద్యాలు కూడా రాస్తున్నారు, అలవోకక శతకాలు కూడా రాసేస్తున్నారు. అవి రాయటంలో మీ అనుభవం ఏంటి? ఈ ప్రక్రియలన్నిటిలోనూ మీకు ఏది ఇష్టం, పద్యమా, నవల, కథ అని అడిగాను. అప్పుడు భానుమతి గారు, అచ్చంగా తెలుగు బృందంలో చేరాక కట్టుపల్లి ప్రసాద్ గారి పాఠాల వలన పద్యరచన మీద ఆసక్తి కలిగింది. రాస్తూ ఉంటే అదొక ప్రత్యేక అనుభవంలాగా తెలుగు భాష మీద మరింత పట్టు సాధించగలం అని అనిపించింది. దానికి తోడు అప్పుడప్పుడు వచ్చే బహుమతులు మరింత ప్రోత్సాహాన్ని కలిగించాయి. ఛందోబద్ధమైన కవిత్వానికి చాలా పరిధులుంటాయి. అవన్నీ అధిగమిస్తూ కవితలు రాస్తుంటే ఒక్కో పద్యం అయ్యాక ఏదో శిఖరం ఎక్కినంత ఆనందం కలుగుతుంది. పద్య, నవల, కథ రచనలలో దేనికి దానికే ప్రత్యేకత ఉంటుంది. దేని అందం దానిదే, నేను 3 ఆనందిస్తూ రాస్తాను అన్నారు. సరే, ఇక నా 4వ ప్రశ్న ఏంటంటే, మీరు నవల రాసే ముందు దాని గురించి చాలా పరిశోధన చేస్తారు. ఉదాహరణకి అగ్గిపెట్టలో 6 గజాలు రాసినప్పుడు నేత పని వాళ్ళతో కలిసి దాదాపు 6 నెలలు ఉన్నారని విన్నాను. అలాంటప్పుడు మీకు ఏ ఆటంకమూ రాలేదా అని నా అనుమానం. పరిశోధన చేసి రాస్తాను, అందరూ నవలా రచయితలు అంతే. ఏదో ఒక టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకొని దాని చుట్టూ కథ నడిపిస్తాను కనుక తప్పదు. చాలా నవలలకి లైబ్రరీ, గూగుల్ సరిపోతుంది. కొన్నింటికి ఫీల్డ్ వర్క్ కావాలి. ముఖ్యంగా అగ్గిపెట్టలో 6 గజాలు మొదటి అడుగు, ఈ 2 ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చిన ధారావాహికలు. రాయటానికి తిరగవలసి వచ్చింది. అక్కడ వాళ్లతో మాట్లాడటానికి అప్పుడప్పుడు వెళ్ళాను, కానీ 6 నెలలు అక్కడే ఉండిపోలేదు. బెనారస్ నుంచి సేలం వరకు దారిలో ఊళ్ళు చూసుకుంటూ మగ్గాల దగ్గరికి వెళ్ళి తంతీలతో మాట్లాడేదాన్ని. అలాగే పొగాకు తోటలు, ఫ్యాక్టరీల దగ్గరికి, ఆక్షన్ ప్లాట్ఫామ్ల వద్దకి వెళ్ళాను.
అన్ని చోట్లకి రావుగారు వచ్చి మంచి సహకారం అందజేస్తారు. వాళ్ళు వాడే పడికట్టు పదాలు నవలలో వాడగలిగాను అందుకని. అలాగే కృత్రిమంగా పళ్ళు కూరగాయలు పండించే విధానానికి వ్యతిరేకంగా మాయపండు, రసాయనిక ఎరువులు పురుగుల మందు వాడకాలకి వ్యతిరేకంగా జనని, విద్యుత్ ఉత్పాదన మీద మేఘం లేని మెరుపు, టెర్రరిజంకి వ్యతిరేకంగా అరుణోదయం, మత్స్యకారుల జీవన విధానం మీద ప్రేముడి మొదలైన నవలలు రాశాను. ఇవే కాక మిగిలిన నవలలన్నిటికీ ఇంచుమించుగా పరిశోధన చాలా చేయవలసి వచ్చింది అన్నారు. అబ్బో, ఒక మంచి నవల రాయాలంటే ఇంత కష్టపడాలన్నమాట. మరి ఇక ఈ మధ్య అంతర్జాల పత్రికలు ఎక్కువగా వస్తున్నాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏమిటంటారు అని అడిగా. అప్పుడు భానుమతి గారు ఇలా అన్నారు, అచ్చుపత్రికలు చాలా తగ్గిపోయాయి. ఉన్న 4-5 పత్రికలలోనూ ఏ రచనైనా అచ్చవ్వాలంటే అదొక హిమాలయ శిఖరం ఎక్కడంలా అవుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాల పత్రికలు చాలా ఆవిర్భవించాయి. ఈ పత్రికల వలన చాలామందికి తమ భావాలు వ్యక్తీకరించడానికి వీలు కలుగుతుంది. ఈ పత్రికలలో వచ్చే రచనలని తక్కువగా అంచనా వేయద్దు. ఎక్కువ మందికి తమ రచనలు వెలుగులోకి రావటానికి అవకాశం లభిస్తుంది. చాలా మంచి పరిణామం కాగితరహిత విప్లవంలా. వాతావరణానికి కూడా మంచిదే, చెట్లు కొట్టనక్కరలేదు. ఈ పత్రికలు కూడా అందరికీ అందుబాటులో ఉండే ధర నిర్ణయించి రచయితలకి, ఆ పత్రికలు వెలుగుపడటానికి కృషి చేసే వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇవ్వగలిగితే బాగుంటుందని, మరింత ప్రోత్సాహం లభిస్తుందని నా అభిప్రాయం. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సుమా అన్నారు. సరేనండి, ఇంకా చివరి ప్రశ్న. చాలామంది కొత్త రచయితలు వస్తున్నారు, వారి రచనల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక సీనియర్ రచయిత్రిగా మీరు వారికి ఏ సలహా ఇస్తారు? అంటే దానికి ఏమన్నారంటే, ఆరంభంలో అందరూ కొత్త రచయితలమే కదా, అందరి గురించి ఒక మాటలో చెప్పడం అంటే కష్టమే. కొంతమంది చాలా బాగా రాస్తున్నారు, వారు వారి గోడల మీద పెట్టిన రచనలకు కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అందరూ కూడా కృషి చేసి రాస్తున్నారు. రాయటంలో కొత్త రచయితలందరికీ నా సలహా, బాగా చదవండి. ఎంత ఎక్కువ చదివితే అంత బాగా రాయగలుగుతారు. పేరు పొందిన రచయితల రచనలు ఎందుకు బాగున్నాయో చూడండి. పాత రచనలు మాకు అర్థం కావటం లేదనుకోవద్దు, అర్థం చేసుకోవటానికి కృషి చేయండి. ఇతిహాసాల దగ్గర నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఒక పుస్తకం చదివాకే ఒక రచన చేయాలని నియమం పెట్టుకోండి. మీకే తెలుస్తుంది, ఇప్పటికీ నాకు అదే అనుభవం. ఆధునిక జీవన విధానంలోని కష్టసుఖాలు వివరించేట్లు కథలు రాయండి. మీకు గుర్తున్నంత వరకు 20వ శతాబ్దంలోని జీవన విధానం నుంచి ఏ విధంగా మార్పు చెందిందో తెలపండి. 40-50 ఏళ్ల క్రితం అన్ని యువతీ యువకుల జీవితాల మీద రచనలు వస్తే, ఇప్పుడు ఎక్కువగా వృద్ధుల మీద, వృద్ధాప్యం మీద వస్తున్నాయి. ఎందుకు? యువత తెలుగు సాహిత్యం మీద మక్కువ చూపించటం లేదు. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి రాయండి, మీ మనోభావాల వ్యక్తం పరచండి. మీ చుట్టూ ఉన్న యువతీ యువకులకు తెలుగు భాష మీద అభిరుచి పెంచండి అని చెప్పి ముగించారు. ఇదండి సంగతి. ఇదంతా చదివాక గ్లేషియర్ నవల వెంటనే చదవాలి అనిపించటం సహజం. ఇంకెందుకు ఆలస్యం, కొనేయండి. ఇది అన్ని పుస్తకాల షాపులలోనూ దొరుకుతుంది. వెల 100 రూపాయలు మాత్రమే.